स्टार्टर्स का ऑपोजिट जिसे बस सुपर फिगर रहा బండి చూడు ఎలా అయిపోయిందో ఇండికేటర్ పోయింది డేంజర్ లైట్ పోయింది ఏయ్ 2000 డబ్బులు ఇవ్వు ఏయ్ వీలు కూడా బెండ్ అయింది ఆహా అలాగా అయితే 2500 ఇవ్వు ఇవ్వమయ్యా డబ్బులు లేవు సార్ డబ్బు లేదంటరా అయితే బండి పక్కన పెట్టు నువ్వు పని చేయి డబ్బిచ్చి బండి తీసుకెళ్ళు వెనకాల సుబోలు ఉండరా పెద్ద అఫెన్స్ తెలుసా ఓ అదౌట్ ఉందా ఏయ్ బండిని లాక్ చేయి ముందు ట్రాఫిక్ క్లోజ్ చేయి ఫోన్ చేయి కొంచెం సైలెంట్ గా ఉండండిరా ఈ రోజు సార్ ఓనర్ లైన్ లో ఉన్నారు సార్ ఏయ్ ఫోన్ లో మాట్లాడడం వీలు కాదు ఎవరైనా సరే ఈడకి రమ్మను చూడరా ఫోన్ లో మాట్లాడాలట ఏయ్ ఎవరో రమ్మని చెప్పరా సరే సార్ నమస్తే మేడం వాళ్ళే గుద్దేసి గొడవ చేస్తున్నారు మేడం ఓయ్ ఇలారా ఓనర్ని రమ్మంటే ఫిగర్ ని రప్పించేవంట ఓనర్ ఆవిడేనండి ఎక్స్క్యూజ్ మీ గిస్సు లేదు గిస్సు లేదు ఈ పాటికి శాల్తీ లేచిపోయేది ఆడగట్టాల్సి వచ్చేది తెలుసా ఊరుకోండ్రా మేడం ని చూస్తే మంచి వ్యక్తిలా ఉన్నారు ఓర్ని అబ్బా ముందు పరిచయం అయిన తర్వాత చెప్పేవాడు ఇప్పుడు చూడగానే చెప్తున్నాడు ఏం లేదు ఎవరు నలుగురు పోకిరి కుర్రాళ్ళు గొడవ చేస్తున్నారని పోకిరి కుర్రాళ్ళు మమ్మల్ని చూడగానే వాళ్ళు పారిపోయారు ఆ నాలుగు పోకిరి వాళ్ళు వీడు కూడా ఓ పోకిరి అని మర్చిపోయి మాట్లాడుతున్నారు మామా ఇంట్లో ఏదైనా విశేషమా లేదు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను ఇదిగోండి నాకు సరే అమృత చంద్రమౌళి చంద్రమౌళి మీ ఆయన ఏం చేస్తుంటారండి అది మా నాన్న పేరు ఓ అలాగా మీ పేరు మనోహర్ అండి మనం కూడా కార్డు కలర్ కలర్ గా కొట్టించాలి మామా వీడు చెప్పేదాన్ని బట్టి సరుకు డిషు రెండు దొరకదేమో రే మైండ్ లో ఫిక్స్ అయ్యాంరా ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ప్లేస్ లో ఏదైనా ఫంక్షన్ జరుగుతోంది అనుకోండి ఏ టు జెడ్ ఏ పనినా మేమే చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి జరుగుతుంది అనుకోండి వధువు వరుడు వాళ్ళు వస్తే చాలు మండపం నుండి భోజనాల వరకు అన్ని మేము చూసుకుంటాం పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఎన్ని నగలు ఇస్తారు ఊరుకోరా ఇప్పుడు చెప్తున్నానండి మీరు లేకుంటే నా పెళ్ళే జరగదు డేట్ మాత్రం చెప్పండి గ్రాండ్ గా చేసేద్దాం మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఆ రోజేనండి అలాగేనండి వెళ్ళిపోయాడా ఆయనకు కంప్లైంట్ రాసావు దొరకగానే ఇన్ఫార్మ్ చేయ కొడుకు దొరకడయ్యా వాడు తిరిగి రాడు ఏ నా కొడుకు నరికేశారు ఎవరయ్యా నరికింది ఆ కరుణాగారేనయ్యా కరుణాగారా చెప్పు హెడ్డయ్యా ఏంటి కర్ణ ఏదైనా ప్రాబ్లమా నీ పాపంలో మాకు ఫలం లేదా కీరాయి ఇవ్వకుండా నేనే పని సైనా నీకు రావాల్సింది వచ్చి సేరుద్ది ఆ ముసలోడి దగ్గర సంతకం తీసుకో మిగతా అది లాయర్ ఇది పెద్ద కాటికెళ్ళే వేసులు అరిచికి పెట్టి ప్రాణాలు పోగొట్టుకోకు నీకు జరిగిన అన్యాయానికి ఏదో కుట్ట గుట్టే పెట్టిస్తాము బతికినంత కాలం ఆగే బతుకు పో నాకు డబ్బు వద్దయ్యా నాకు న్యాయం కావాలి నాకు న్యాయం ఏంటి డబ్బు వద్దంటాడు వద్దండి వదిలే మనం తీసుకుందాం మిమ్మల్ని నమ్ముకొని వచ్చానయ్యా మీరైతే మాట్లాడితే అయ్యా మాకు న్యాయం చేసేదెవరయ్యా మాకు న్యాయం చేసేవాళ్ళ లేరా